హలో ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది నిన్న నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో జరిగింది, అన్సీన్ లైవ్ ఏదైతే అది. సో ఒకటే సిచ్యువేషను, మనుషులు వేరే. సో అక్కడ మనుషులు చేసిన బిహేవియర్, సో ఒక పాయింట్ వచ్చింది నాకు ఆ అన్సీన్ చూస్తున్నప్పుడు, దాని గురించి చాలా వివరంగా చెప్తా. అలాగే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు జరిగినాయి, సో వాటన్నిటిని కవర్ చేసే ప్రయత్నం చేస్తా. ఒకవేళ అన్సీన్ పాయింట్స్ కనుక 20 మినిట్స్ కన్నా ఎక్కువైపోతే ఖచ్చితంగా ఇది 2 పార్ట్లుగా ఉంటుంది. సో పార్ట్ 1 పార్ట్ 2 అని, లేదంటే ఒకటే వీడియో లేకపోతే పార్ట్ 1 మాత్రం ఉంటుంది. వీడియో ఎండింగ్లో చెప్తాను ఒకవేళ పార్ట్ 2 ఉంటే కనుక. అలాగే ఎపిసోడ్కి ముందు ఒక బ్యాటన్స్తో టాస్క్ జరిగింది, క్యాప్చర్ ద బాల్ అని చెప్పి. అమ్మాయిలు చాలా బాగా ఆడారు ఆ టాస్క్. దాన్ని ప్రోమో వచ్చే టైంలో, అంటే 11:30 టైంలో ఆ వీడియోని కూడా రిలీజ్ చేస్తాను, అది కూడా చూడండి. సో టోటల్గా 3 వీడియోస్ ఉంటాయి వరుసగా. సో అన్సీన్లో ఏం జరిగిందంటే, ఎప్పుడైతే టాస్క్ పాస్ చేశారో, పాస్ చేయగానే ఇనాయాను వాసంతి మాట్లాడుకున్నారు. సో ఒకలైనే సింగిల్ డిస్కషన్ ఏంటంటే, ఇనాయా అంటుంది, శ్రీ సత్య నిన్న మాట్లాడిందో తెలుసా, నేను చూస్తూ కూర్చుంటానా ఏంటి అంటుంది. సో త్రూ అవుట్ ద టాస్క్ శ్రీ సత్య కానీ శ్రీగాను కానీ ఇనాయాని ఏదో ఒకటి అంటా ఉన్నారు. అది ఫ్రెండ్ వెనక నుంచి కట్టపలప్పుడు చేసిందని యాక్ట్ చేసి ఇవన్నీ చూపించారు. సో ఇనాయాని బాగా ట్రిగ్గర్ చేయడానికి ప్రయత్నించారు. సో దాని గురించి ఇనాయా చెప్తుందన్నమాట వాసంతితో. నెక్స్ట్ శ్రీగాను, రేవంత్, గీతు, ఆదిరెడ్డి డిస్కస్ చేసుకుంటున్నారు. సో ఆదిరెడ్డి ఏమంటున్నాడంటే, దేని గురించి చెప్పలేదు కానీ ఏమంటున్నాడంటే, ఆది అనవసరంగా మీ పాయింట్స్ డిఫెండ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా చేసుకుంటున్నారు. సో మీరు ఏదైతే పాయింట్స్ అంటున్నారో అవి డిఫెన్స్ కూడా చేసుకోలేకుండా ఆ పాయింట్స్ చెప్పేసుకుంటున్నారంటే, గీత ఏమో ఒక సిగరెట్ కోసం ఎప్పుడు మాట్లాడని, ఎప్పుడు మాట్లాడనని మాటలు అన్ని మాటలు నన్ను అన్నాడు, నేను హట్ అయినా అంటుంది. దానికి శ్రీగానేమో, ఏ మనిషి కూడా ఇంకో మనిషి ఫీలింగ్స్ని ఒపీనియన్స్ని కంట్రోల్ చేయలేడు అంటే, గీత ఏమో లాస్ట్ వీక్ హీట్ ఆఫ్ ద మూమెంట్, అచ్చా మొత్తం బాలాదిత్య సిగరెట్ మ్యాటర్ కోసం మాట్లాడుకున్నారు గీతు, బాలాదిత్య అన్నాడని చెప్పి గీతు ఫీల్ అవుతుంటే, శ్రీహాన్ ఏమో ఒకళ్ళు ఏవైతే థాట్స్ ఉంటాయి, పాయింట్స్ ఉంటాయి, వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి, వాటిని మనం కంట్రోల్ చేయలేము అంటే, గీతు ఏమో లాస్ట్ వీక్ శ్రీ సత్యాన్ని నామినేట్ చేస్తా, హీట్ ఆఫ్ ద మూమెంట్లో తన అన్న మాటలకే ఎంత హీట్ ఆఫ్ ద మూమెంట్ అయినా కొంచెం కంట్రోల్ ఉండాలని చెప్పి నామినేట్ చేశాడు, మరి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కూడా తన హీట్ ఆఫ్ ద మూమెంట్లో మన అనేసాడు కదా అని చెప్పి ఇక్కడ డిస్కషన్ డిస్కనెక్ట్ అయింది. ఈ బిగ్ బాస్ ఎడిటింగ్ టీం మీద మారినట్టుంది, ఇష్టం వచ్చినట్టు అక్కడ డిస్కషన్ ఇక్కడ డిస్కషన్ పూర్తి అవ్వకుండా ఏది పడితే అది వేసేస్తున్నారు. నెక్స్ట్ బాలాదిత్య, ఫైమ, కీర్తి. సో ఫైమ కీర్తి కూర్చున్నారు, బాలాదిత్య పాపం ఏదో చెప్పుకుంటే ఏడుస్తున్నాడు, కళ్ళమట్ లిటరల్గా నీళ్ళు వస్తున్నాయి, బాలాదిత్య ఏడుస్తున్నాడు. ఆ టైంకి అక్కడికి వచ్చింది శ్రీసత్య. శ్రీసత్య ఇక్కడికి వచ్చి ఏం చెప్పిందంటే, అన్న ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు, మిమ్మల్ని నేను 7 వారాల నుంచి చూస్తున్నాను, అప్పుడున్న ఆదిత్య వేరు, ఆ అన్న మంచిగా సెల్ఫ్ కంట్రోల్గా ఉన్న పర్సను, ఈరోజు చాలా అగ్రెసివ్గా కనిపించారు, మరి మీరు నిజంగా ఏమైందో నాకు తెలియదు కానీ, మరి మీరు నిజంగా కనిపించారా లేదంటే మాకు అలా నిజంగా అలా బిహేవ్ చేశారా లేదంటే మాకు అలా పోటర్ అయిందా అన్నది నాకు అర్థం కాలేదని చెప్తుంటే ఇక్కడ కట్ అయిపోయింది. పాపం ఆయన ఏదో, ఆయన ఏడిపోయేదో ఆయన ఏడ్చుకుంటున్నాడు, నువ్వు వెళ్తే ఏం చేయాలా, మనం ఎవరైనా వెళ్తే ఎందుకన్నా ఏడుస్తున్నావు అడగాలా లేదంటే వదిలేయాలా, అంతే చెప్తే అన్న ఏం ఏవాళ్ళు అంటున్నాను అనుకోవద్దు అని చెప్పి, 7 వారాల నుంచి ఒకలా ఉన్నారు, ఈరోజు ఇంత అగ్రెసివ్ అయ్యారు అని చెప్పి. ఆయన కష్టం నీకేం తెలుసు, ఆయన గీతతో ఉన్న రిలేషన్షిప్ వేరే, ఆయన గీతకి చెప్పుకున్న మాటలు వేరే, గీతకు చేసిన బిహేవియర్ ఆయనకి నచ్చలేదు. సో ఇప్పుడు పోనీ నువ్వు చెప్పాలనుకున్నావు అది రైట్ మూమెంటా, ఆయన అక్కడ ఏడుస్తుంటే ఎంత ఓవర్ యాక్షన్ అంటే అంత ఓవర్ యాక్షన్ అనిపించింది నాకు చూస్తే మాత్రం. శ్రీసత్య అసలు నాకు అసలంటే అసలు నచ్చలేదు, ఫస్ట్ 2 వీక్స్ అసలు ఏం చేయలేదు, నాకు ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే శ్రీసత్య మీద, తర్వాత బాగా ఆడిందని తెగ పొగిడాను, ఇప్పుడు అసలు ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది. టాస్క్ లేదని జరిగితే అందులో దోరదు కానీ తన టాస్క్ కాకపోతే ఇలాంటి ఎక్స్ట్రా మాటలు మాత్రం చెప్పడానికి ముందున్నట్టు అనిపించింది. నెక్స్ట్ సిమిలర్ సిచ్యువేషన్ ఇంకోటి జరిగింది, నేను ఫస్ట్ చెప్పాను కదా సేమ్ సిచ్యువేషన్. ఏం జరిగిందంటే, గీతు ఆది ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఆది ఏమన్నాడంటే గీతు కొంచెం ఏడుస్తూ ఉంది. సో ఆది ఏమన్నాడంటే పర్సనల్గా ఎఫెక్ట్ అయ్యిద్దని నాకు తెలుసు కానీ గేమ్కి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోమంటే, గీతు ఏమో గేమ్కి ఎఫెక్ట్ అవ్వదు, ఏదైతే బాలాదిత్య గీతు విషయం ఉందో దాని గురించే. గీతు ఇంకేమంటుందంటే, నేను ఊరికే బయట ఎప్పుడు హ్యాపీగా తిరుగుతూ ఉంటా కానీ నేను ఎప్పుడు లోపల ఏడుస్తూ ఉంటాను, ఎవరికి చెప్పుకోను, ఫ్రెండ్స్కి చెప్పుకోదంట, పేరెంట్స్కి చెప్పుకోదంట, రోజు రాత్రిపూట్ల ఏడుస్తూ ఉంటుందంట, తను బయటికి మాత్రమే హ్యాపీగా నటిస్తూ ఉంటుందంట. అలాగే ఇక్కడ హౌస్లో డైవర్షన్ లేక ఏ డైవర్షన్ లేక నీకు చెప్పుకుంటున్నానంటే, దానికి ఆదిరెడ్డి నాకు తెలిసిలే గీతక్క అంటే నీకేం తెలియదు నేను చెప్పాను కాదు తెలుసు అంటే, ఆ టైంకి కీర్తి వచ్చింది అక్కడికి. కీర్తి గీతుని నామినేట్ చేసింది నామినేషన్స్లో, బ్యాట్స్మెన్ చలక్కని వరసన్ చలక్కని చాలా వెనకాల కూడా తిట్టింది, ఇచ్చేసింది, ఏడుస్తుంది. ఏడుస్తుంటే వెళ్ళి కీర్తి ఏం చేసింది తెలుసా, ఏడుస్తున్నావా, ఏడవకు, చూడటానికి ఏం బాగాలేదు, ప్లీజ్ డోంట్ క్రై, నీకు అసలు సూట్ అవ్వట్లేదు, నాకు ఏడవకు నాకు కష్టం అవుతుంది చూడటానికి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, అక్కడ అన్న ఏడుస్తున్నాడు ఇక్కడ నువ్వు ఏడుస్తున్నావు, ప్లీజ్ ఏడవద్దు అంది, నాకు చూడటానికి కష్టమవుతుంది అని చెప్పి, ఏడద్దు అని చెప్పి, అక్కడ అన్న ఏడుస్తున్నాడు నువ్వు ఏడుస్తున్నావు, నీకు అసలు సెట్ అవ్వదు సూట్ అవ్వదు అని చెప్పి ఏడవకు అని చెప్పి వెళ్ళింది. సో ఇది కదా ఒక మనిషి అంటే, ఒక మనిషి మనకు ఎంత కోపం ఉన్నా ఏదున్నా సరే ఒక మనిషి ఏడుస్తుంటే ఎయిదర్ మనం చూసి చూడనట్టు వెళ్ళిపోవాలా, లేదా
మనకు మంచి మనసు అంటే వెళ్ళి ఇలా ఓదార్చాల. అంతేగాని ఇప్పుడు ఆ టైంలో లేడీస్ తింటే వాళ్ళకి వెళ్ళి క్లాస్ పేకడం ఏంటి? నాకు ఇక్కడ అనిపించింది అబ్బా ఏంది ఏంది అసలు అంటే నాకు చూపించిన తర్వాత ఇది చూపించారు బిగ్ బాస్ టీం నాకు ఇక్కడ మళ్ళీ ఆ ఎడిటింగ్ కట్ చేసిందానికి నాకు కోపం వచ్చినా సరే ఓకే సాటిస్ఫై అనమాట. సో అక్కడ శ్రీసత్య బిహేవియర్కి ఇక్కడ కీర్తి బిహేవియర్కి ఎంత తేడా ఉందో అనిపించింది. పైగా అక్కడ శ్రీసత్య కీర్తి శ్రీసత్య బాలాదిత్యన్ అన్న అన్న అని చెప్తారంటది, ఇక్కడేమో కీర్తికి గీతికి అసలు పడదు. నామినేట్ చేసుకున్నారు వాళ్ళు నామినేట్ చేసుకున్నారు అనుకోండి, బట్ స్టిల్ అన్న అన్న అంటది. అక్కడికి వెళ్ళి ఆయనకి ఎత్తబోదలు చేయాలా, ఇలా కదా ఓదార్చాలి మనిషిని ఏడుస్తుంటే అనిపించింది. సో కీర్తి నాకు చాలా బాగా నచ్చింది. సి టాస్క్లు ఆడటం ఇవన్నీ ఒక మ్యాటర్, అదంతా ఒక స్టోరీ బిగ్ బాస్ హౌస్లో. బట్ ద వే వీ లివ్ అంటే మనం అక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఇవి మ్యాటర్స్. ఒకవేళ కష్టం వస్తే మనం ఏం చేస్తున్నాం, దీనికి కదా ఆడియన్స్ కనెక్ట్ అవుతారనిపించింది. టాస్క్లు కూడా బలంగా ఆడుతుంది కీర్తి, అది వేరే మ్యాటర్. కానీ ఇక్కడ మాత్రం నాకు కీర్తి బాగా నచ్చింది. నెక్స్ట్ ఆదిరెడ్డి వాళ్ళ డిస్కషన్, అదే ఇలా ఎవరితోనే డిస్కస్ చేసుకొని ఇలాంటివన్నీ ఎవరితో పంచుకొని నీతో మాత్రమే చెప్తున్నానని చెప్పి గీత చెప్పింది. అక్కడి నుంచి కీర్తి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రేవంత్ వాసంతి డిస్కస్ చేసుకుంటున్నారు. సో వాసంతి ఏం చెప్తుందంటే మీరు నన్ను పిలవలేదని. యాక్చువల్గా అక్కడ ఫస్ట్ ఫైమ నేను శ్రీహాను రేవంత్ గీతు మేమందరం టీం ఉంటామని చెప్పి శ్రీసత్య అనౌన్స్ చేసింది. అక్కడే ఉన్న వాసంతి పక్క జరిగింది వాళ్ళ టీంలోకి, దాని తర్వాత కీర్తి కూడా జరిగింది. తర్వాత వాళ్ళు సోఫాలోంచి లేచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఆదిరెడ్డి అబ్జెక్ట్ చేశాడు, ఏంటి మీకు మీరు టీమ్గా డిసైడ్ అయిపోయారు అంటే అవును అని చెప్పి శ్రీసత్య ఎవరి పేర్లు చెప్పింది, వాసంతి పేరు కాకుండా మిగతా అన్ని పేర్లు చెప్పింది. వాసంతి పేరు చెప్పలా, దానికి వాసంతి అట్ అయింది. మీరు నా పేరు చెప్పలేదు ఎందుకు అట్టే అంటే ఎందుకు చెప్పలేదు, నువ్వే మా వెనక రాలేదు మేము చెప్పామే అంటే నా శ్రీసత్య చెప్పలేదు, నువ్వు కాదు శ్రీసత్య చెప్పలేదు అంటే శ్రీసత్య నేను చెప్పాను అంటుంది, యాక్చువల్గా చెప్పాలా. సో దానికి వాసంతి హట్ అయ్యి వాళ్ళ టీంలోకి వెళ్ళలేదు, ఇటు ఉండిపోయిందంట. అలాగే తను ఎందుకు నామినేట్ చేశాడన్న దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. సో వాసంతి ఇక్కడ చాలా మంచి మాట చెప్పింది. ఏం చెప్పిందంటే నువ్వు చాలా స్వీట్ పర్సన్ విరేవన్, గేమ్ బయట నువ్వు చాలా స్వీట్ పర్సన్, నిజంగా గేమ్ బయట చాలా స్వీట్ పర్సన్, గేమ్ అయిపోయాక కూడా స్వీట్ పర్సనే, వెంటనే మర్చిపోయి అందరితో కలిసిపోతూ ఉంటాడు. కాకపోతే గేమ్ ఆడుతున్నప్పుడు నువ్వు ఒకవేళ గెలిస్తే పర్లేదు కానీ ఓడిపోతే మాత్రం తీసుకోవు, అదే ప్రాబ్లము అని చెప్పి. సో ఆ పాయింట్ చెప్పే నీకు నేను నామినేషన్ వేస్తాను అంది, ఇది కరెక్ట్ పాయింట్, ఓడిపోతే అసలు తీసుకోలేడు. దీనికి రేవంత్ చెప్పేది ఏంటంటే నేను ఓడిపోతే తీసుకుంటా, కాకపోతే నేను గెలిచిన వాటిని కూడా ఓడిపోయానట్టు చేస్తున్నా లేదంటే ఓడిపోయినట్టు చూపించినా నేను దాన్ని తీసుకోను అని చెప్తున్నాడు. సో ఇది రేవంత్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీని తర్వాత మళ్ళీ సత్య ఆది డిస్కషన్ జరుగుతుంది, సారీ ఆదిరెడ్డి గీతు డిస్కషన్ జరుగుతుంది. సో గీతు ఏం చెప్తుందంటే నేను సత్య అనుకున్నాము, అదే సిగరెట్ ఏదైతే తీశారో తిను సత్య అనుకున్నారంటే అలా అంటే వాళ్ళిద్దరు కలిపి తీసామని. సో ఇప్పుడు నేను చేయాలన్నా సత్యాన్ని అడిగి చేయాలి కదా అంటే ఆదిరెడ్డి వెంటనే మరి నువ్వు ఇది చెప్పాలి కదా ఆయనకి, ఆ పాయింట్ చెప్పాలి కదా అంటే నేను ఎలా చెప్తాను సత్య మీద అంటే జరిగింది అదే కదా, జరిగిందే చెప్పాలి కదా అని ఆదిరెడ్డి. నాకు ఇష్టం లేదు సత్య మీద చెప్పటం అంటే పిచ్చిదనో మంచిదనో తెలియదు గీతక్క అని. సో ఇదే పాయింట్ నేను చెప్తున్నా, గీతు తీసింది కాబట్టి అది ఇష్యూ అయింది. అక్కడ ఇష్యూ అయింది, బాలాదిత్య బాధపడింది, ఏడ్చింది సిగరెట్ కోసం కాదు. చాలామంది సిగరెట్ కోసం ఏడిపంటని కామెంట్లు పెట్టారు, వాళ్ళకి నా సమాధానం, బాలాదిత్య ఏడ్చింది సిగరెట్ కోసమో లైటర్ కోసమో కాదు, ఎందుకంటే అక్కడ సిగరెట్ కోసం కనుక ఫస్ట్ ఏడ్చుంటే కనుక తన దగ్గర బ్యాకప్ సిగరెట్లు ఉన్నాయి అవి తెచ్చుకొని కాల్చుకునేవాడు, లైటర్ కావాలంటే గ్యాస్ స్టవ్ వెలిగించుకునేవాడు, అక్కడ ఏడ్చింది దానికోసం కాదు. గీతుకి నేను ఇన్నిసార్లు చెప్పానే అది నా ఇన్సెక్యూరిటీ, అది నా పర్సనల్ మ్యాటర్, దాన్ని నేను స్క్రీన్ మీద తీసుకురావాలనుకోవట్లేదని మళ్ళీ దాంతోనే ఆడింది అని చెప్పి దానికోసం బాధపడ్డాడు. అక్కడ అది గీతు కాకుండా వేరే వాళ్ళు ఉంటే అసలు అంత హైలైట్ అయ్యేదే కాదు ఇష్యూ. ఇక్కడ సేమ్ పాయింట్ ఆదిరెడ్డి చెప్తున్నాడు, ఇది ఇందులో శ్రీసత్య ఇన్వాల్వ్ అయ్యింది అన్న పాయింట్ నువ్వు చెప్పుంటే అసలు ఇంత ఇష్యూని అయ్యేది కాదు, నువ్వు పిచ్చిదానివా మంచిదానివా ఏంటో గీత కిందకి ఇలా చేసావు అన్నాడు. సింపుల్ పాయింట్ నేను అదే చెప్తున్నా, అక్కడ నేను ఇప్పటికీ మూడు వీడియోలో చెప్పా, మూడు వీడియోలో కూడా కొంతమందికి అర్థం కాలేదు. సో మళ్ళీ చెప్తున్నా అక్కడ పాయింట్ సిగరెట్ కోసం లైటర్ కోసమో కాదు, గీతు తీసుకోవడం వల్ల పాయింట్. ఎందుకంటే గీతుకి బాలాదిత్య చాలాసార్లు చెప్పి చూశాడు, నామినేట్ చేశాడు, హైపరాది వచ్చినప్పుడు ఇంకా ఇష్యూ బాగా ఇదయ్యింది. సో వాళ్ళ మమ్మీ వాళ్ళ పాప చూస్తారు, అలా చూడటం సిగరెట్ మ్యాటర్స్ తనకి ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా షో ఇంట్లో చూస్తారు, చూస్తుంటే దానికోసం అంత ఇష్యూ అవుతా ఉంటే వాళ్ళకి తట్టుకోలేరు, అందుకోసమే ఆ పాయింట్ చెప్పాడు చెప్తే ఇంకోటి ఇంకోటి కదా, అందుకని అంత ఇదైపోయాడు, తను తను కోల్పోయాడు ఆ టైంలో. సో అది అక్కడ జరిగింది. దీని తర్వాత బాలాదిత్య శ్రీహాని డిస్కస్ చేసుకున్నారు. సో బాలాదిత్య శ్రీహాని చెప్తున్నాడు ఏంటంటే నేను ఎప్పుడు పెద్దగా ఎమోషనల్ కాను, కానీ నాకు కూడా దెబ్బలు తగిలినాయి, అంటే లైఫ్లోను కెరీర్లోని దెబ్బ తగిలినప్పుడు అప్పుడు ఎమోషనల్ అయ్యాను, మళ్ళీ అంతగా ఇలాగే ఇలాంటి ఈ సిచ్యువేషన్లో ఎమోషనల్ అయ్యాను ఏంటి అంటే, అలాగే ఏం చెప్తున్నానంటే నువ్వు మొన్న ఎనాయన్ నామినేట్ చేస్తావు మాట చెప్పావు, అది ఏం చెప్పావంటే ప్రతి ఒక్కరు అంటే యాక్టింగ్ చేసుకుంటే ప్రతి వారం గడపలేరు, ఏదో ఒక రోజు రియాలిటీ బయటపడాల్సిందే అని చెప్పి. సో నేనే ఇప్పుడు నేను ఏదైతే ఈరోజు జరిగిందో అది నా యాక్టింగ్ కాదు, అది కూడా నా రియల్ సైడ్ అంటే ఏం చెప్తున్నాడు
చెప్పానంటే చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటారంటే మొన్నటి దాకా కూల్గా ఉన్నాడు కదా అదంతా యాక్టింగ్ సో ఇదే తన రియల్ క్యారెక్టర్ అని చెప్పి అనుకోవచ్చు ఒక పాయింట్ లేదా మొన్నటి దాకా రియల్ ఇప్పుడు ఏమో అంటే సీ బాలాదిత్య కోపం రావట్లేదు అని చెప్పి కావాలని సీరియస్ అయ్యాడని కూడా అనుకోవచ్చు. నేనేమంటానంటే ఒక మనిషి ఎల్లకాలం ఒకేలా ఉన్నాడు. ప్రతి మనిషిలోనూ కోపం ప్రేమ ద్వేషం అసూయ అన్ని యాంగిల్స్ ఉంటాయి. అవి టైం టు టైం వస్తాయి. కొంతమందికి గిల్లితేనే ట్రిగర్ అయిపోయి తిట్టేస్తారు, కొంతమంది కొడచేత్తి తిట్టేస్తారు, కొంతమంది చావబాధితే తిడతారు. అలా ప్రతి దాంట్లోనూ ఒకళ్ళు ట్రిగర్ అవ్వాలంటే ఆ ఎమోషన్ ఆ లెవెల్కి రీచ్ అవ్వాలి. సో అన్ని సైడ్స్ అందరికీ ఉంటాయి, సందర్భానుసారం సైడ్లు పడిపడతాయి. సో బాలాదిత్యది ఈరోజు ఏదైతే రియాక్షన్ ఉందో నేను లైవ్ చూశాను కాబట్టి చెప్తున్నాను. అది మాత్రం ఎక్కడ యాక్టింగ్ కాదు, అదేదో కావాలని తెచ్చిపెట్టుకున్నది కాదు. ఇంతకు ముందు ఒకసారి జరిగింది, దాన్ని నేను యాక్టింగ్ అని చెప్పాను. నాకు అది యాక్టింగ్ అనిపించినప్పుడు చెప్పాను. ఏదైతే లగ్జరీ బడ్జెట్ టాస్క్లో గీతు మీద అరిచాడో అది నాకు యాక్టింగ్ అనిపించింది అని అప్పుడు చెప్పాను. చాలామంది కాదు కాదన్నారు. సో అప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. సో ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు నిజంగా ఏదనిపిస్తే జెన్యున్గా చెప్తా. సో ఇప్పుడు నాకైతే ఈరోజు ఖచ్చితంగా అది అసలు చాలా జెన్యున్గా వచ్చిన ఎమోషన్. అది దానికి రీజన్స్ కూడా ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకోలేదు. సో సేమ్ రీజన్స్. నెక్స్ట్ ఆదిరెడ్డి గీతు డిస్కస్ చేసుకున్నారు. ఏదైతే ఈ మిషన్ పాసిబుల్ టాస్క్ ఉందో దానికోసం డిస్కస్ చేస్తున్నారు. సూపర్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ అని చెప్పి అంటే అవును సూపర్ టాస్క్ పెట్టాడు. హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇలాంటి టాస్క్ పెడదాం అన్నట్టు గీతు ఉంది. ఆదిరెడ్డి ఏమో అందరు బాగాడారు ఎఫర్ట్లు పెట్టాడారంటే ఈ ఆదిరెడ్డి అందరు ఎఫర్ట్లు గుర్తిస్తూ ఉంటాడు అందరు బాగాడారంటే గీతు ఏమో ఏ అందరు బాగాడలేదు ఇనాయా సారీ మెరీనా ఉన్ను వాసంతి ఏం ఆడారు అలా ఏమి ఆడలేదంట. నాకు గీతులో నచ్చని పాయింట్ ఏదని అంటే ఫస్ట్ పాయింట్ ఇదే. అసలు నాకు అసలు తనేదో బాగా ఆడినట్టు వేరే వాళ్ళు బాగా ఆడినట్టు చాలా సింపుల్గా చెప్పేసిద్ది వాళ్ళు ఏమి ఆడినట్టు. ఏంటంటే వాళ్ళకి వీళ్ళు బ్లూ టీమ్ వాళ్ళు రెడ్ టీమ్ వాళ్ళకి అటాకింగ్ వెళ్ళినప్పుడు వాసంతికి మెరీనాకి ఆ గ్రనేడ్ దొరికింది. దొరకగానే వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. అది అవ్వదు, వాళ్ళు సరిగ్గా వాళ్ళు గుర్తించలేదు. సో తీసుకొచ్చి వెనకాల కాపలాగా పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఏమంటుందంటే వాళ్ళిద్దరు వెనక్కి వెళ్ళి అలా కూర్చున్నారు కాబట్టి మీకు వేస్ట్ అయిపోయింది. వాళ్ళ వల్ల ఉపయోగం ఏమిటంటే ఆదిరెడ్డి వాళ్ళు వచ్చినా ఏం చేస్తారు వాళ్ళకున్న స్ట్రెంత్ ప్రకారమే కదా ఆడతారంటే నేను ఆడలేదా నాకేం స్ట్రెంత్ ఉందో నేను ఆడలేదంట. ఈవిడ ఎక్కడ ఆడింది నాకు అర్థం కాదు. ఎంతసేపు కామెడీ చేసింది, కాసేపు ఫ్రంట్కి వచ్చి అందరి ముందు తొడలగొట్టింది, ఏ రెండి రెండి అని తొడగొట్టింది. వాళ్ళు అటాకింగ్కి వస్తే శ్రీహాను రేవంత్ని అటు సైడ్ ఇటు సైడ్ ముందు పెట్టి అందరికన్నా వెళ్ళి వెనకాల దాక్కుంది. తనేమంటారు తన లైఫ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకుంటా. ఈవిడేదో మేదపడి రక్కేసి అందరినీ తొక్కేసి లాగేసినట్టు, అసలు ఈవిడేదో ఒక బాల్ ఆ గ్రనేడ్ ఏదో తినే పట్టుకొచ్చినట్టు. సో తిను ఆడకుండా అంత ఈజీగా వేరే వాళ్ళని కామెంట్ చేస్తుంటే నాకు అస్సలు నచ్చట్లా, చాలా కోపం వస్తుంది. అది తినకెంత స్ట్రెంత్ ఉందో వాళ్ళకి అంత స్ట్రెంత్ ఉందో ఆదిరెడ్డి అదే చెప్తున్నాడు. వాళ్ళ ప్రకారం వాళ్ళు చేశారు. సరే నీకు మిషన్ పాసిబుల్ టాస్క్లో వాళ్ళ ఎఫర్ట్స్ కనిపించలేదు. ఏదైతే దాని తర్వాత బ్యాటన్స్ టాస్క్ కూడా జరిగింది క్యాప్చర్ ది వాల్ అని చెప్పి, సో అది కూడా అక్కడే జరిగింది. జరిగినప్పుడు వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ చూపించారు. నువ్వు సంచాలకగా అక్కడ 2 గంటలు కూర్చోలేకపోయింది. మీరు ఆ టాస్క్ చూస్తుంటారు లైవ్లో చూస్తున్నారు కదా అర్థమైంది, లేదంటే రేపు ఎపిసోడ్లో వస్తుంది. సంచాలకగా 2 అవర్స్ కూర్చోలేక చిరాకు పడింది. వాళ్ళు 3 అవర్స్ అక్కడ నుంచొని ఉన్నారు దాని మీద, ఆ వాల్ మీద నుంచొని ఆ బ్యాటన్స్ మోస్తా మెరీనా కానీ ఇనాయా కానీ వాసంతి కానీ మోస్తా ఒక టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. సింపుల్గా అయిపోయారు టాస్క్కి. ఇద్దరు అబ్బాయిలు రేవంత్ శ్రీగాన్ లాంటి అబ్బాయిలకి, ఫైమా లాంటి అమ్మాయికి టఫ్ కాంపిటీషన్ ఇస్తాను నుంచున్నారు. నువ్వు కనీసం 1.5 గంట కూడా నుంచోలేవు ఆ బ్యాటన్ పట్టుకొని, అసలు బ్యాట్ నెత్తి కాసేపు 2 నిమిషాలు నుంచోలేవు. నువ్వు వాళ్ళ స్ట్రెంత్ని కామెంట్ చేసేస్తున్నావు, సింపుల్గా వాళ్ళు ఏం ఆడలేదని చెప్పేస్తున్నావు. నాకు ఎక్కడ నచ్చట్లేదు గీతు. పక్కన వాళ్ళ ఆటని తీసిపారేస్తుంది. ఇక్కడ ఆడియన్స్ ఇక్కడ వాళ్ళు నిజంగా ఆడపోయింటే ఆడియన్స్ కూడా అదే డిసైడ్ చేస్తారు. అప్పుడు గీతు పాయింట్ రైట్ అయ్యింది. ఇక్కడ ఆడియన్స్ వేరేలా చూస్తున్నారే వాళ్ళు బాగా ఆడుతున్నారు, వాళ్ళ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. తినే పోనీ వాళ్ళు బాగా ఆడలేదంటే తినేదైనా సూపర్ ఆడిందా, సూపర్ ఆడకుండానే నేను ఆడేసా ఆడేసా అని చెప్పుకుంటూ ఉంటుంది. నాకు అదే నచ్చదు. దీని తర్వాత రోహిత్ బాలాదిత్య డిస్కషను. నాకు రోహిత్ రోజు రోజుకి చాలా సెన్సిబుల్గా చాలా మంచిగా అనిపిస్తున్నాడు. చాలా మంచి మంచి పాయింట్స్ చెప్తూ ఉంటాడు. సింగిల్ లైనర్స్ అనే సరే చాలా బాగా నచ్చుతాయి. సో రోహిత్ ఇంకా గేమ్లో బాగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ఏమంటున్నారంటే బాలాజీ చెప్తున్నాను అనమాట, నేను రియల్ లైఫ్లో మంచి ఎవరికైనా పర్సనల్గా అదే చెడేవరికైనా ఉంటే పర్సనల్గా చెప్తాను, మంచి ఏదైనా ఉంటే కనుక అందరి ముందే చెప్తాను, ఎవరినైనా పొగడాలంటే అందరి ముందు పోడతాను. కానీ ఇక్కడ ఇది డిఫరెంట్, మనం నామినేషన్స్లో చెడు అందరి ముందు చెప్పాలి. నాకు తెలుసు ఇది గేమ్ అని. కానీ నాకు ఇప్పటికి 30 సంవత్సరాలు, 30 సంవత్సరాల్లో మారని నేను 8 వారాల్లో ఎలా మారుతాను. ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది కదా, గ్రేటెస్ట్ వార్ విత్ క్లోజెస్ట్ పీపుల్, అంటే మనం అనుకున్న వాళ్ళతోనే పెద్ద పెద్ద యుద్ధాలు అనేది. సో అంటే అలా అనగానే పక్కన రోహిత్ ఏమో మీరు క్లోజ్ అనుకుంటున్నారు సరే వాళ్ళు కూడా క్లోజ్ అనుకుంటున్నారా అని చెప్పి మంచిగా ఒక డైలాగ్ వేశాడు. లేదు క్లోజే తనకు కూడా అనుకునిద్ది, తనకి ఇప్పటికీ నా మీద ఇష్టం ఉంది అభిమానం ఉంది, కానీ మా యాటిట్యూడ్స్ డిఫరెంట్, ఎగ్జిక్యూషన్స్ డిఫరెంట్, అంటే మేము మా బిహేవియర్ డిఫరెంట్ అన్నట్టు. సో ఇష్టం ఉంది అభిమానం ఉంది అన్నీ ఉందంటే దానికి పక్క నుంచి మళ్ళీ రోహిత్ కానీ దేనికైనా లిమిట్ ఉంటుంది కదా, సో ఆ లిమిట్ అనేది ఏదైనా సరే ఆ లిమిట్ దాటకుండా చూసుకోవాలి అని చెప్పి రోహిత్ అనమాట. సో అక్కడే నాకు బాధ వేసింది.
తనకు తెలుసు ఇది ఇది బాలాదిత్య, అక్కడే నాకు బాధేసింది, తనకు తెలుసు ఈ మ్యాటర్ నాకు చాలా సెన్సిటివ్ అని, ఏదైతే సిగరెట్ మ్యాటర్ ఉందో ఇది నాకు నాకు తెలుసు సెన్సిటివ్ అని తెలుసు. దేర్ వర్ ఇష్యూస్ ప్రయర్ బిఫోర్, అంటే దీనికి ముందు కూడా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఈ సిగరెట్ కోసం ఇష్యూస్ ఉన్నాయి, తో ఇష్యూస్ ఉన్నాయి, అది గీతుకి బాగా తెలుసు, అయినా సరే అది తీసింది అందుకే నేను ఎక్కువ బాధపడ్డాను అని చెప్పి రోహిత్ చెప్తున్నాడు. దానికి రోహిత్ ఏమో సరే ఏదైతే అది జరిగింది బ్లేమ్ నీ మీద తీసుకోకు, ఇంగ్లీష్లో చెప్తున్నాను నేను తెలుగులో చెప్తున్నా, బ్లేమ్ నీ మీద తీసుకోకండి, అది మిమ్మల్ని తినేస్తుంది, మీకు క్లారిటీ ఉంది ఏది జరగటం వల్ల ఇది జరిగింది అన్నది మీకు క్లారిటీ ఉంది, మీరు తన ఇంతే తన నేచర్ ఇంతే అని చెప్పి బ్లేమ్ తీసుకొని మిమ్మల్ని మీరు రాంగ్ అనుకోవద్దు అని చెప్పి. సో గీతు కోసం ఆలోచించి గీతు నేను అన్నానని చెప్పి, అంటే తన నేచర్ కోసం అన్నా కూడా తన తిని అన్నాడు కాబట్టి తిని బాధపడిపోయి తినని తిను బ్లేమ్ చేసుకోవద్దు అని చెప్పి బాలాదిత్యకి చెప్పాడు. నాకైతే చాలా మంచిగా అనిపించింది, సో బాగా చెప్పాడు బాలాదిత్యకి. లేదంటే బాలాదిత్య అలాగే ఆలోచిస్తూ అందరితో అయ్యే డిస్కషన్లు లైవ్లో అలాగే ఏడుస్తూ ఉన్నాడు. సో ఏంటంటే ఒక మనిషి ఎప్పుడు మాట్లాడిన మాటలు అలా మాట్లాడేసే వాటికి, అది కూడా ఒక హౌస్లో గేమ్లో ఉన్నాం, ఆడియన్స్ ఉన్నారు, అందరు చూస్తారు, పైగా ఫ్యామిలీ పర్సన్, ముఖ్యంగా ఈ ఫ్యామిలీ పర్సన్స్ ఇదే బాధ, వాళ్ళ అమ్మ నాన్న అందరు టీవీలు చూస్తారు, వాళ్ళందరూ ఏమనుకుంటారని చెప్పి మైండ్లో అదే రన్ అవుతూ ఉంటుంది, పైగా 24/7 అయ్యే. సో అది రన్ అవుతా ఇంకా అది తినేస్తూ ఉంటుంది, ఆలోచనలతో ఉండిపోతారు. సో దాని నుంచి బయటకు రావాలి, బయటకు రావాలంటే పక్కన మనకంటూ ఫ్రెండ్స్ ఉండాలి, అంటే వాళ్ళ స్వార్థం తీసుకోకుండా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. రోహిత్ మాత్రం అందులో రోహిత్ ఆదిరెడ్డి బాలాదిత్యకి నెంబర్ 1-2 పొజిషన్లో ఉంటారనిపిస్తుంది. రోహిత్ ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ అంటే బాలాదిత్యకే ఓట్ చేశాడు. సో రోహిత్ సజెషన్స్ ఏమనంటే బాలాదిత్య కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు. దీని తర్వాత ఆదిరెడ్డి గీతు డిస్కషను. సో గీతు అంటుందన్నమాట ఆదిరెడ్డితో, నువ్వు కూడా తర్వాత ఎప్పుడైనా సరే నేను ఫేక్గా మాట్లాడుతున్నాను, ఫేక్గా ఉంటున్నాను అని నువ్వంటే నేను తీసుకోలేను, నేను ఎప్పుడు యాక్టింగ్ చేయను, రియల్ లైఫ్లో కానీ ఎప్పుడైనా సరే నార్మల్గా యాక్టింగ్ చేయను, కానీ గేమ్లో బ్లాక్ చేస్తాను, గేమ్ లోపల యాక్టింగ్ చేస్తాను, సో రియల్ లైఫ్లో మామూలుగా ఉంటాను అని చెప్పి చెప్తుంది. దానికి ఆదిరెడ్డి నాకు తెలియదు అక్క, నువ్వు గేమ్లో అలాగే ఉంటావు, నేను కూడా గేమ్లో బ్లఫ్ చేస్తాను కానీ రియల్ లైఫ్లో నేను కూడా బాగానే ఉంటానని చెప్తున్నాడు. నాకు ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే గీతు ఎప్పుడు గేమ్ ఆడుతుంది అని. సో హౌస్లో ఉన్న 24/7 గేమే కదా, సో మరి గేమ్ ప్రత్యేకంగా గేమ్లో ఉంటా, గేమ్లో ఉన్నప్పుడు బ్లఫ్ చేస్తాను అంటే, సో మళ్ళీ ప్రత్యేకంగా ఆదిరెడ్డికి ఎందుకు చెప్తాను, నువ్వు ఎప్పుడైనా నన్ను ఫేక్ అన్నావు అంటే నేను తీసుకోలేను అని చెప్పి ఈ మ్యాటర్ పెద్దాక డిస్కస్ చేస్తుంది. మీరు గమనిస్తుంటే కవిత వచ్చి చెప్తే నాతో మాట్లాడవా, లేదంటే నీకు కూడా నేను ఫేక్గా అనిపిస్తున్నానా, ఒకవేళ తర్వాత నాతో మాట్లాడకుండా ఉంటావా, నువ్వు వెళ్ళిపోతే నాకు స్టాండ్ ఎవరు తీసుకుంటారు. సో ఇవన్నీ నాకు ఎందుకో ఒక సైడ్ నుంచి రియల్గా కనెక్షన్ ఉన్నా సరే ఒక సైడ్ నుంచి మాత్రం ఎక్కడో చోట కొట్టేస్తుంది గేమ్ కోసమే ఈ బాండింగ్ అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏం చెప్తుంది, రియల్ లైఫ్లో నేను యాక్టింగ్ చేయను కానీ గేమ్లో యాక్టింగ్ చేస్తా, గేమ్లో బ్లాక్ చేస్తా, హౌస్లో ఉన్నది గేమే కదా. సో తర్వాత ఎప్పుడైనా ఏంటి గీతు నువ్వు ఇలా చేసావు నాతో మాట్లాడి అంటే, మరి గేమ్లో నేను చెప్పాను కదా ఆదిరెడ్డి ఇదంతా బ్లఫే అని చెప్పి అని. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 1లో నెట్ స్టార్క్ అని ఒక కింగ్ ఉంటాడు, లిటిల్ ఫింగర్ అని ఒకడు ఉంటాడు, వాడి పక్కన వాడి ట్రస్ట్ లాగా అంటే వాడితో పాటు తిరుగుతాడు, కానీ వాడు ఏం చెప్తాడంటే ఎవరిని నమ్మొద్దు అని చెప్తాడు, పక్క నుండే తిరుగుతా ఎవరిని నమ్మొద్దు, ఇక్కడ ఎవరిని నమ్మొద్దు అంటాడు, కింగ్స్ ల్యాండింగ్లో ఎవరిని నమ్మద్దు అంటాడు. చివరికి ఆయన గొంతు మీద కత్తి పెట్టుకుని ఇదే చెప్తాడు, నేను చెప్పానా ఎవరిని నమ్మొద్దు అని చెప్పి ఎదురు తిరుగుతాడు. సో పక్కనే ఉంటా కూడా ఎవరిని నమ్మద్దు ఎవరిని నమ్మద్దు అని చెప్పే వాళ్ళని ముందు నమ్మకూడదు. సో పక్కనే ఉండి తిని ఏంటంటే పద్దాక ఇలా చెప్పుకోవడం వల్ల నాకు ఇంకా డౌట్లు పెరిగిపోతున్నాయి, మీ ఆవిడ కవిత వచ్చి చెప్తే నాతో మాట్లాడకుండా ఉంటావా, లేదంటే నన్ను కూడా ఫేక్ అనుకుంటున్నావా అంటే అన్నీ అనవసరమైన మాటలు కదా, తను నమ్ముతున్నాడని తెలిసినప్పుడు పెద్ద పెద్దాక ఎందుకు చెప్పడం. సో ఇది డౌట్ వస్తుంది. పైగా ఇప్పుడు 24/7 గేమ్లో ఉంటుందని తనే చెప్పింది కాబట్టి ఆదిరెడ్డి రియలైజ్ అవ్వాలి, ఒకవేళ ఇది కనుక రాంగ్ అయితే తనకే తెలియాలి, మనకు దూరం నుంచి వస్తుంది కాబట్టి మనకు తెలియదు, తనకే బాగా తెలుసు. దీని తర్వాత ఇంకో పాయింట్ కూడా చెప్పింది, ఇక్కడ నీ అంత మెచ్యూరిటీ మా అన్నలో లేదు, అసలు నా అంత మెచ్యూరిటీనే లేదు, నీ అంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది, మంచోడే కానీ మెచ్యూరిటీ లేదు, నువ్వే 1 స్టెప్ ఎక్కువ అని. మా అన్న అంటే బయట వీళ్ళ అన్న కాదు, ఇక్కడ బాలాదిత్య అన్న కోసం చెప్తుంది. బాలాదిత్య అన్నకి ఆదిరెడ్డికి ఉన్నంత మెచ్యూరిటీ లేదంట, ఆదిరెడ్డికి తినకున్నంత మెచ్యూరిటీ కూడా లేదంట, సో తినే ఎక్కువ అంట బాలా అన్నకన్నా, మంచోడే కానీ నువ్వే ఎక్కువ, మెచ్యూరిటీ తక్కువ అని చెప్పి బాలాదిత్య కోసం చెప్తుంది. నెక్స్ట్ వీళ్ళు టీమ్ లీడర్స్ ఎలా అయ్యారని డిస్కస్ చేసుకున్నారు. సో ఇది మనకు లైవ్లో కూడా చూపించలేదు, గీతు చూపించారు కానీ ఆదిరెడ్డి చూపించలేదు, ఆదిరెడ్డి టీమ్ లీడర్ ఎలా అయ్యాడని. సో ఆదిరెడ్డి చెప్తాను అనమాట, టీమ్ లీడర్ ఎలా చేద్దామని అందరూ డిస్కషన్ కూర్చున్నప్పుడు ఆదిరెడ్డి తలదించుకొని కూర్చున్నాడంట, మెరీనాను రాజు ఫస్ట్, ఆదిరెడ్డిని టీమ్ లీడ్ చేద్దాం అనుకుంటే, దాని తర్వాత వాసంతి కూడా ఓకే, ఆదిరెడ్డి ఓకే అంటే, బాలాదిత్యని అడిగితే బాలాదిత్య ఏమో నేనే టీమ్ లీడ్గా చేద్దాం అనుకుంటున్నానంటే సరే అని చెప్పి ఓటింగ్కి వెళ్ళారు. ఓటింగ్కి వెళ్తే అందరు ఆదిరెడ్డి అన్నారు. సో నేను అలా టీమ్ లీడ్ అయ్యా భలే ఉంది కదా అని చెప్పి అనుకుంటే, నువ్వు ఎలా అయ్యావని చెప్తే గీతు ఎలా అయిందంటే మనకు లైవ్లో చూపించారు. సో గీతు ఏమో మీరందరూ ఏదో విధంగా లీడర్స్ అయ్యారు కాబట్టి నేను కీర్తి అవ్వలేదు, సో నాకు కీర్తికి చేయండి అంటే రేవంత్ ఏమో గీతుని చేద్దాం, గీతు వర్సెస్ ఆదిరెడ్డి బాగుంటుంది అన్నాడు. సో ఇద్దరు సపరేట్ టీమ్స్లో ఉన్నారు కాబట్టి అలా నేను టీమ్ లీడ్ అయ్యాను అని చెప్పి చెప్పుకుంటుంది. తర్వాత
ఆదిరెడ్డి ఏమో సీక్రెట్ టాస్క్ కోసం ఇక్కడ సూపర్ స్ట్రాటజీ ప్లే చేశాడు. యాక్చువల్గా పెద్ద క్లిక్ అవ్వలేదు, అంటే హైలైట్ అవ్వలేదు. ఏంటి అంటే రేవంత్ వాళ్ళ టీమ్ వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే, గీతక్క కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళింది కదా టాస్క్ కోసం, గీతక్కకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు, అదేంటంటే మా టీంని గెలిపించడం, మా టీంని గెలిపిస్తే తను డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్ అయ్యిద్ది అని చెప్పి రేవంత్ వాళ్ళకి చెప్పాడు. రేవంత్ వాళ్ళు అది నమ్మారు కూడా. రేవంత్ శ్రీశక్తి నమ్మి పక్కకెళ్ళి గీత మీద కన్నేసి ఉంచుదో అని చెప్పి మాట్లాడుకున్నారు కూడా. సో తన అలా చెప్పిన 4 సార్లు చెప్పాడు వచ్చి, ఏ గీతక్క మమ్మల్ని గెలిపిస్తున్నావుగా అది ఇది అని చెప్పినప్పుడల్లా రేవంత్కి డౌట్ వచ్చింది. చివరికి గీత ఏమందంటే, నాకు ఏ సీక్రెట్ టాస్క్ లేదు, మీరు నమ్మాలి. ఆదిరెడ్డి మాటలు కనుక మీరు ఏమాత్రం 50% నమ్మినా కూడా ఆదిరెడ్డి గెలిచినట్టే, మీరు ఓడిపోయినట్టే అని చెప్పింది. అప్పటి నుంచి వాళ్ళ నమ్మకం కొంచెం తగ్గింది. సో కానీ మంచి స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశాడనిపించింది. బట్ అంతగా అంటే గీతకు కాకుండా ఇంకో ఎవరైనా ఉండింటే కనుక వాళ్ళ టీంకి పెద్ద దెబ్బే పడేది. నెక్స్ట్ కీర్తి రోహిత్ అండ్ ఇనాయా డిస్కషను. సో ఏంటి అంటే చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషను. వీళ్ళు ఏదో సూర్య స్టేజ్ మీద నుంచి వెళ్ళిపోతా తినేదో మిస్ యూ అంటే పక్కన వీళ్ళు కామెంట్ చేశారంట శ్రీసత్య షీ అని వీకెండ్ ఎపిసోడ్లో, చూసావని మెరీనా అడిగితే మెరీనా చూశాను నేను అని చెప్తుంది. దాని తర్వాత నేను ఇంకా వెళ్ళిపోవాలి అంటే మా టీంతో మాట్లాడుకోవాలి అని అంటే రోహిత్ ఏమో అవును కోఆర్డినేషన్ చేయాలంటే మాట్లాడుకోవాలంటే, యాక్చువల్గా ఏమైందంటే గీతు నన్ను డైరెక్ట్గా అడిగింది వచ్చి, నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను కదా పెద్దగా, నువ్వు హానెస్ట్గానే ఉన్నావా అని చెప్పి అడిగిందంట. నాకు అసలు అలా ఎలా అడిగిద్ది అనిపించింది. సో రోహిత్ కూడా అవునా అలా అడిగిందని చెప్పి ఆశ్చర్యపోయాడు. అంటే వీళ్ళతో కలిసి ఏదైనా గూడు పుట్టని చేసి వాళ్ళ టీంని ఓడిచ్చిద్ది అని చెప్పి, ఆల్రెడీ తన గేమ్లో లేదు కదా అంటే ఇప్పుడు ఆల్రెడీ డెడ్ అయిపోయి ఉంది, సో ఏం గూడు పుట్టని చేసిద్ది తను అడగటం కానీ గీతు. సో అలా అడిగింది. అసలు యాక్చువల్గా ఇక్కడ ఇంకా ఓపెన్ అప్ అయింది కీర్తి ఏంటంటే, అసలు నాకు ఆ టీంలోకి వెళ్ళటం ఇష్టం లేదు, ఆ వాసంతినే లాగింది. సో రియల్గా అక్కడ లైవ్లో కూడా అదే జరిగింది. ఫస్ట్ వాసంతి పక్క జరిగింది, అలా వైపు జరిగి కీర్తిని కూడా లాగింది, తర్వాత తను సైడ్ అయిపోయింది. సో కీర్తి ఏమో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అప్పటికే ఆల్రెడీ రాజు కోసం గొడవ అవుతుంది, రాజు ఇటు రావాలి అటు వెళ్ళాలి అని చెప్పి, అప్పుడు నేను మళ్ళీ నేను ఉండను నాకు ఇక్కడ కొద్ది అటు వెళ్ళిపోతే మళ్ళీ అదో పెద్ద గొడవ అయిద్ది, మళ్ళీ అదో పెద్ద పాయింట్ అయ్యిద్ది, మళ్ళీ కావాలని రచ్చగొడతారు ఎందుకులే అని చెప్పి ఆగిపోయాను, ఏదో ఆడాలి అని చెప్పి సీరియస్గానే ఆడింది. డబ్బులు కూడా తగ్గించింది కాబట్టి గేమ్ ఆడాను కానీ అంత అంటే వాళ్ళ టీంలో ఉండటం అంత ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఈ డిస్కషన్కి బాలాదిత్య కూడా యాడ్ అయ్యాడు. సో రోహిత్ చెప్తున్నానమాట, రేవంత్ అగ్రెసివ్గా అంటే మెరీనాను కొట్టబోయాడు అన్నట్టు, ఇది మనకి ఆ లైవ్లో కూడా అర్థమైంది. అప్పుడు మెరీనా కూడా చెప్పిందనమాట, కొట్టడం కాదు పుష్ చేయాలి అన్నట్టు. అక్కడ లేడీ సంచాలకంగా ఉండి అసలు మాట్లాడలేదు, నేను అబ్జెక్ట్ చేసిన తర్వాత అప్పుడు చెప్పింది కొంచెం అలా కొట్టకు పుష్ చేయి అని, జస్ట్ పుష్ మాత్రమే చెయ్యి అన్నట్టు. సో నేను ఒక స్పోర్ట్స్ పర్సన్నే, రేవంత్ కూడా ఒక స్పోర్ట్స్ పర్సనే, కానీ స్పోర్ట్స్ పర్సన్ అయ్యండి ఎందుకు అంత తీసుకోలేకపోతున్నాడు ఓటమిని అని. సో రోహిత్ ఏదైతే ఉందో తను కూడా క్రికెట్ ఆడాలనుకున్నాడు. సో స్పోర్ట్స్ పర్సన్ జనరల్గా ఓటమి తీసుకుంటారు, కొంతమంది తీసుకోలేరు కానీ. కానీ ఇక్కడ సూర్య కూడా చెప్పాడు, రేవంత్ బయట కూడా ఇలాగే ఉంటాడు, సో గేమ్ ఆడినప్పుడు కూడా రెచ్చగొడితే రెచ్చిపోతాడు, ఓటమిని అంత ఈజీగా తీసుకోడు, ఫస్ట్ బౌలింగ్ వేసేస్తాడు, ఫస్ట్ బ్యాటింగ్ చేసేస్తాడు, ఏదైనా గెలాలి అని చెప్పి ఆడతాడు, ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోతాడు అని చెప్పి చెప్పాడు. సో తన బిహేవియరే అది, తన యాటిట్యూడే అది. సో దాని గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడ బాలాదిత్య కూడా దాని గురించి, రేవంత్ కొంచెం అగ్రెషన్ ఎక్కువ, అలాగే ఓడిపోయాడు కూడా, అగ్రెషన్ వల్ల ఈరోజు కొంచెం ఓడిపోయాడు, ఆ బ్యాటిల్ టాస్క్లు ఏదైతే ఉందో బ్యాటింగ్ టాస్క్లు దాంట్లో ఓడిపోయాడు. లాస్ట్ గెలిచాడు, లాస్ట్ రౌండ్లో నుంచున్నాడు కానీ ఫస్ట్ 2 రౌండ్లు ముందే ఎగ్జిట్ అయిపోయాడు. సో ఏదైనా తనకు అగ్రెషన్ ఉంది అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ బాలాదిత్య ఫైమా కోసం మాట్లాడుతున్నాడు. ఫైమాకి వెటకారం అదే ఎక్కువైపోయింది, ఏజ్ ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏజ్ ఏంటి అని నేను చూసుకోకుండా ఏది పడితే అది మాట్లాడుతుంది. సో బాలాదిత్యకి ఫైమా ఏదైతే వెటకారంగా మాట్లాడుతుందో అది నచ్చట్లేదు. సో ఇది ఓవరాల్గా ఎపిసోడ్లో జరిగింది. మ్యాక్సిమం అన్ని పాయింట్లు కవర్ చేశాను, 2 వీడియోలు అవుతా అనుకున్నా అవలా, సో 1 వీడియోలో అయిపోయింది. ఏమైనా కొన్ని ఇంపార్టెంట్ కనుక కట్ చేస్తున్నారు ఈ మధ్య, ఈ కట్ చేసి కనుక ఎపిసోడ్లో పెడితే ఎపిసోడ్లోనే కనిపిస్తాయి, అన్సీన్లో ఉండదు. సో ఓవరాల్గా ఇది మాత్రమే జరిగింది, అన్ని పాయింట్లు మ్యాక్స్ టు మ్యాక్స్ కవర్ చేశాను. సో వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాలు మీకేమైనా అనిపిస్తే మధ్యలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతోపాటు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది రిపీట్ ఆడియన్స్ ఉంటారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసే వే ఏదైనా ఉందంటే అది మీ సబ్స్క్రైబర్స్, మీ కామెంట్స్, మీ లైక్స్ మాత్రమే. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్.